హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వీడియో తీయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చూస్తున్నాం కదా, మన ఏపీలో అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎన్నికలు దగ్గరలోనే వచ్చినాయి, దగ్గరకి వచ్చిందా, అది దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా. పాపం చంద్రబాబు బీజేపీని సపోర్ట్ ఇస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ కలుపుకోవడం, ఈ మూడు పార్టీలు ఏకమయ్యి జగన్ మీదకి పోవడం, జగన్ ఈరోజు మీటింగ్ లో మూడు పార్టీలు నా మీదకి వస్తున్నాయి, నిబంధనకి ఓడిపోయాలని చెప్పేసి ఓడియాలని చెప్పేసి చూస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది మన సీఎం గారు. అది కరెక్టే. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు రావటం కరెక్ట్, నా కోసం కదండి, నా కోసం కాదు, అది మన యూత్ కుర్రోళ్ళ కోసం, కుర్రోళ్ళ కోసం మెయిన్. నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను, ఇంజనీరింగ్ కాలేజీలో. సాఫ్ట్వేర్ సైడ్ ఎంత డల్గా ఉందో చూస్తా ఉన్నా. మన ఓసీ పిల్లలండి, ఓసీ మనకు ఓసీల కంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. మనకి ఈగాడికి ప్రైవేటు జాబులే పరిమితం. మనకి గవర్నమెంట్ అంటే రావడం చాలా కష్టం. ఈ రాజకీయ నాయకులు ఆ రిజర్వేషన్ అని పెట్టేసి మన ఓసీ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందులో రిజర్వేషన్లు మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తున్నారండి రిజర్వేషన్, అది వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు అట్లా చేయడం జరుగుతుంది. కానీ అన్యాయం అయిపోతుంది, బలైపోతుంది మన ఓసీ పిల్లలు. ఓసీ పిల్లలు అంటే తెలుసు కదా, బ్రాహ్మిన్స్, రెడ్డిస్, కమ్మాసు, నాయుడు, ముస్లింస్, వైశ్యాస్, వీళ్ళందరూ ఈ కులాలన్నీ ఓసీలకి తెలుసు, అందరికీ తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పే పని లేదు. ఇప్పుడు మా ఊళ్ళైనా విలేజెస్లైనా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండబట్టి పేరెంట్స్ కొంచెం హ్యాపీగా బతుకుతున్నారు. ఊళ్ళో విలేజెస్లో కానీ టౌన్లో కానీ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం అట్లా జరుగుతుంది కష్టపడి. అది సాఫ్ట్వేర్ సైడ్ అంత హార్డ్ వర్క్ తెలిసిన విషయమే, ఎంత కష్టపడితే అంత శాలరీస్ వస్తున్నాయి. అందుకని ఆల్రెడీ మన చంద్రబాబు హైదరాబాద్ని అంత డెవలప్ చేసాడు అందరికీ తెలిసిన విషయమే. అది బీఆర్ఎస్ తారక రామారావు, కేసీఆర్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తారక రామారావు ఆల్రెడీ ఒప్పుకున్నాడు, చంద్రబాబు కష్టపడ్డాడు. అట్లానే ఒకప్పుడు బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు, అతను రావడానికి కూడా బాగా మాటలు చెప్పి రాబట్టగలిగే ఇది చంద్రబాబుకి చేశాడు. చంద్రబాబు ఆ విధంగా చేశాడు. చంద్రబాబును చూసి బిల్ క్లింటన్ రావడం జరిగింది హైదరాబాద్ అంతకుముందు. నెక్స్ట్ తర్వాత ఎస్ఎం కృష్ణ బెంగళూరు కర్ణాటక ముఖ్యమంత్రి అప్పుడు, ఆయన కూడా మంచి టాలెంట్ పర్సన్, ఆయన కూడా తర్వాత నెక్స్ట్ బెంగళూరు తీసుకెళ్ళడం జరిగింది క్లింటన్ని. అందుకని క్లింటన్ మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్ బెంగళూరు రావడం జరిగింది. ఇప్పుడు ఈ స్థాయికి హైదరాబాద్ ఎదగాలని కారణం చంద్రబాబు అని అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం, ఎవరేమనుకున్నా.
మన ఓసీ పిల్లలు బయట ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తూ ఉన్నాను. కనుక నా కోసం కదండి ఇది, మన ఓసీ పిల్లలు, ఓసీలు మనకి రిజర్వేషన్ లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, మనం ఏ కాడికి ప్రైవేట్ ఫరం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ బతకాల్సిందే. బాగా హార్డ్ వర్కర్లు, బాగా కష్టపడతారు. కష్టపడుతున్నారంటే సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ కూడా డల్గా ఉన్నాయి కంపెనీస్ కూడా. నెక్స్ట్ టీడీపీకి సపోర్ట్ చేస్తే అందులో చూస్తున్నానండి, కాలేజీలో అంటే గుంటూరు విజయవాడ సైడ్ కూడా ఈ రేవ్ మన్స్మెంట్ అనేది గవర్నమెంట్ కాలేజీలకు వేస్తే హ్యాపీనండి. ఏదో జగన్ డబ్బులు ఆయన జేబులో డబ్బులు చేసినట్టుగా సాఫ్ట్వేర్ సైడ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే అంత అమౌంట్ వస్తుంది వాళ్ళకి చూస్తున్నాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ కూడా డల్గా ఉంటాం, అదొకటి. ప్లస్ రేమర్స్మెంట్ అనేది కాలేజీకి ఇస్తే హ్యాపీ అండి. మదర్ అకౌంట్ అని చెప్పేసి జగన్ వచ్చి చిన్న చిన్న ఫ్యామిలీ వాళ్ళు, ఇళ్ళ దగ్గర రైతులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేకపోవడం ఏ కొన్ని కారణాలు ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకి ఉండి ఆ అమౌంట్ టైంకి రీయింబర్స్మెంట్ అనేది కరెక్ట్గా వేయిపోవడం కాలేజీలు ఎగ్జామ్స్ అప్పుడు ఆ డబ్బులు కట్టాల్సిందని చెప్పేసి పెద్ద చేయటం పిల్లల్ని. అన్నీ కాలేజీలు అండి, ఒక కాలేజీ కదండి, ప్రైవేట్ కాలేజీలు అన్నీ అట్లా ఉన్నాయి. హాల్ టికెట్స్ ఇవ్వాలంటే అమౌంట్ కట్టాలి, ఆ ఫీజు కట్టాలని చెప్పేసి ప్రజలు చేస్తుంటాయి మేనేజ్మెంట్. ఏ కాలేజీలైనా ప్రైవేట్ కాలేజీలు, ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ కాలేజీలైనా ఎయిట్కైనా ఆ ప్రజలకి సడన్గా అప్పుడు 20,000 or 30,000 తీసుకొచ్చి ఆ అమౌంట్ కట్టడం చాలా ఇబ్బందిగా ఉంది చాలామంది పేరెంట్స్కి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏజ్ అమౌంట్ కరెక్ట్గా కాలేజీలకి అయితే హ్యాపీ అండి, అది చేస్తే మంచిదని నా ఆలోచన. ఓసీ పిల్లలంటే అగ్రవర్ణాలు కులాలని చెప్పేసి అది ఒక ప్రచారం చేస్తున్నారు. అగ్రవర్ణాలు దేనికి? అగ్రవర్ణాలు ఆదాయం లేదండి, ఎందుకు ఏం చేసుకుంటాం కులం? ఈ కులం పేదలు అగ్రవర్ణాలు అని చెప్పేసి, అగ్రవర్ణ పేదలు అని చెప్పేసి మోదీ గారు 10% ఇచ్చారు. ఇది కౌన్సిలింగ్ అప్పుడు ర్యాంకులకి కొన్ని ఉపయోగపడుతున్నాయి. ఆ 10% ఉద్యోగాల్లో కూడా ఇస్తే హ్యాపీ అండి. ఓసీ అనేవాళ్ళు డబ్బు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. డబ్బు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు 10% అంటే 10% 100% ఓసీలు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా లేకపోతే వ్యాపారస్తులైనా వాళ్ళు పిల్లలు 100కి 10 మందే, అది గుర్తుపెట్టుకోండి. మిగతా 90% పేదలే. వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం ఏదో కూలికి వెళ్తాం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు 90% ఉన్నారు, 90%, అది గుర్తుపెట్టుకోవాలి. ఆటోలు నడుపుకుంటున్నారు, లారీలకు వెళ్తున్నారు, ఏ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఓసీ పేరెంట్స్ తల్లిదండ్రులు పనికి కూడా వెళ్తున్నారు, అది తెలుసుకోవాలి.
ఓసీలంటే అందరూ డబ్బున్నోళ్ళు కదండి. ఈ ప్రభుత్వాలు అట్లా ఓసీలు అట్లా విధంగా తీసుకొచ్చేసింది జనాల్లోకి. వాళ్ళు అగ్ర ఉన్నాళ్ళు ఓసీలంటే డబ్బున్నోళ్ళు అని చెప్పేసి అది ఎంత పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది గవర్నమెంట్కి తెలియట్లేదండి. ఏ గవర్నమెంట్కి, స్టేట్ అండ్ సెంట్రల్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఓసీ పిల్లలు, బాగా కష్టపడుతున్నారు. మన జీవితాలకి ప్రైవేట్ ఉద్యోగాలే, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే బాగా హార్డ్ వర్క్ చేస్తేనే, మంచి నాలెడ్జ్ ఉంటేనే వస్తున్నాయి. ఆ క్రమంలో ఓసీ పిల్లలండి నేను చెప్పేది. ఇంకా చూస్తున్నాను అవుట్ సైడ్, బయట చూస్తున్నాను, బయట ప్రపంచంలో చూస్తున్నాం కాబట్టి అది తెలుస్తుంది ఆ బాధ. ఓసీ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఎంత మంచి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఈ రిజర్వేషన్లు కూడా మరీ దారుణంగా ఉన్నాయండి. కాలేజీలు ఆ రిజర్వేషన్లు తీసేస్తేనే మన ఈ ఇండియాలో బాగుపడుతుంది. ఇంకెంతకాలం ఉండే ఈ రిజర్వేషన్లు, ఏ పాపం చేసుకున్నాం మనం ఓసీలు? ఓసీలకు పుట్టడమా మనం తప్పు చేసింది? ఏ మనకి ఎందుకు రిజర్వేషన్లు ఈ విధంగా చేయటం? మనకి మంచి ర్యాంకులు వస్తేనే, ఇప్పుడు సిఎస్సి రావాలంటే 15,000-20,000 ర్యాంకు రావాలి. అదే ఎస్సీ ఎస్టీలకైతే 60,000-70,000 వచ్చినా సిఎస్సి వస్తుంది, మనకు రావు. ఎందుకండి ఆ బాధలు? ఎందుకు ఈ రిజర్వేషన్లు? ఉద్యోగాల దగ్గర అదే, చదువుల దగ్గర ఈ రిజర్వేషన్లే, అన్నిటి రిజర్వేషన్ పెంచుకుంటా పోతుంటే ఏ గవర్నమెంట్ అయినా స్టేట్ అండ్ సెంట్రల్లో ఎంత బాధపడుతున్నారో చూడాలి. అది చెప్తే తీరని బాధ. ఇక పిల్లల దగ్గర అందుబాటు, పిల్లల దగ్గర ఉండేవాడిని కాబట్టి ఆ బాధ ఏదో నాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ వీడియో తీయడానికి కారణం అదేనండి. ఓసీ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో, అంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కూడా ర్యాంకులు 30,000-40,000 ర్యాంకులు వచ్చి వాళ్ళకి కావలసిన బ్రాంచ్లు సిఎస్సి కానీ ఈసీ కానీ అట్లాంటివి రావడానికి చాలా టెన్షన్ పడి మెంటల్గా ఇది అవుతున్నారు పిల్లలు. మేము చెప్పేది అదే, మీరు కోర్ బ్రాంచ్లు సిఎస్సిని కాదు, మెకానికల్, సివిల్, త్రిబుల్ కూడా చదివి కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగాలు వెళ్ళిపోవచ్చు, అట్లా తీసుకోండి అని చెప్పి పిల్లలకి చెప్పడం జరుగుతుంది క్యాంపెయిన్ ఆ టైంలో. కానీ ప్రతి ఒక్కరికి సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పేరెంట్స్ కూడా అట్లా మైండ్లో ఫిక్స్డ్ చేసుకున్నారండి. సిఎస్సి చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. దాని ఆలోచనతో పిల్లలు మైండ్లో అట్లా ఇదే చేసుకుంటున్నారు. పేరెంట్స్ కూడా అట్లానే నువ్వు సిఎస్సి చేరు, ఎంతైనా